నమస్కారం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఈ అంశం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సైకాలజిస్ట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఈ అంశానికి సంబంధించినటువంటి సందేహాలున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్కారం సార్. ఆత్మవిశ్వాసం, అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటండి? ఆత్మవిశ్వాసం అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి తన జీవితంలో ఏదో ఒకటి సాధించి కొంచెం ఎదగాలి అనుకున్నప్పుడు తన మీద తన ఏర్పర్చుకున్నటువంటి బలమైన నమ్మకాన్ని మనం ఆత్మవిశ్వాసం అంటాం. అంటే ఈ ఆత్మవిశ్వాసం అనేది అంతర్గతంగా రావాలి. అంటే ఆ మనిషికి తానంతట తానుగా తన మీద ఏర్పడినటువంటి బలమైన నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటాం. సో ఈ ఆత్మవిశ్వాసం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బయట నుంచి ఇవ్వడం అనేది ఎప్పుడూ జరగదు. అయితే మనుషులందరికీ కూడా పుట్టినప్పటి నుంచి తను చేసే పనుల మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని పదే పదే కొనసాగించినప్పుడు అది ఒక సాధనగా మారుతుంది. ఆ సాధనే వాళ్ళని ఆ అంశంలో నిష్ఠాతకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు నిష్ఠాతులుగా మారారో ఆ అంశం మీద వాళ్ళకి ఒక సరైన పట్టు వస్తుంది. అప్పుడు వాళ్ళు దాన్ని కొనసాగించి అందులో సఫలీకృతం అయిన తర్వాత వాళ్ళ జీవిత లక్ష్యాన్ని వాళ్ళు పొందిన తర్వాత మళ్ళీ మరొక అంశాన్ని తీసుకుని మళ్ళీ సాధన చేయడం ప్రారంభిస్తారు. అంటే ఎప్పుడైతే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో వచ్చిందో ప్రతి అంశాన్ని కూడా చవి చూడడం, దానిలో సాధన చేయడం, మెరుగుపరుచుకోవడం, ఎదగడం అనేది వాళ్ళ జీవితంలో ఒక నార్మల్ ప్రక్రియగా మారిపోతుంది. ఈ ప్రక్రియ లోపించిన వ్యక్తుల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వ్యక్తులు అంటాం. ఓకే సార్. అలాగా ఇవి కొంతమందిలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళు దాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవడం అనేది ఎగైన్ ఇందాక చెప్పినట్టు వాళ్ళ అంతర్గతం అమ్మ. వాళ్ళు కొన్ని వాళ్ళ యొక్క బలమైన నమ్మకాలు పెట్టేసుకుంటారు. ఆ నమ్మకాల వల్ల నేను ఇది చేయలేను, నాకు ఇది రాదు, నా వల్ల కాదు అని అనుకుంటారు. సో ముందు వాళ్ళు ఏ అంశంలో అయితే వాళ్ళకి ప్రావీణ్యం ఉందో ఆ అంశాన్ని వాళ్ళు పెంపొందించుకోవాలి. ప్రావీణ్యం ఎప్పుడు వస్తుందంటే దాని మీద వాళ్ళు ఆసక్తి ఏర్పరచుకున్నప్పుడు వస్తుంది. ఒక ఆట ఆడాలన్నా, ఒక చదువు చదవాలన్నా, ఒక పని చేయాలన్నా ముందు దాని మీద నేను ఆసక్తి ఏర్పరచుకోవాలి. ఆసక్తి ఏర్పరచుకున్న తర్వాత ఆ ఆసక్తిని మెల్లిగా పెంచుకుంటూ రావాలి. ఎప్పుడైతే ఆసక్తిని పెంచుకుంటూ వచ్చానో ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్టులో నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఆటోమేటిక్గా నాకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎస్, నేను ఇలా వస్తే ఇలా చేయగలను, ఇలా వస్తే ఇలా చేయగలను అని కొన్ని రకాలుగా కొన్ని అనేక విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పకుండా మనిషి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సో ప్రయత్నాలు అన్నీ సఫలీకృతాలు కావు, కొన్ని ఫలితాల్లో వాళ్ళు ఓడిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారో అప్పుడే వాళ్ళు మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, మేము పనికిరాము, మేమేమీ చేయలేము అని ముద్ర వేసుకుంటారు. కానీ ఓడిపోవడం అనేదే మనిషి ఎదగడానికి ప్రధమైన పునాది. అవును, మనిషి ఆలోచనలకి వ్యాక్సినేషన్ చేయడం అంటాం. వ్యాక్సినేషన్ చేసుకోవడం అంటే తనని తనకు జరుగుతున్న నష్టం నుంచి కాపాడుకోవడం. సో ఆలోచనలు నీకు నష్టం చేస్తున్నాయి అన్నప్పుడు ఆ ఆలోచనలకి వ్యాక్సినేషన్ చేసుకోవాలి. మరి దానికి ఇచ్చిన వ్యాక్సిన్ పేరే నీ మీద నీకు నమ్మకం. అంటే సమస్యలు, అంటే వ్యాక్సిన్ అనేది సమస్యలైతే దాన్ని మనం ఆహ్వానించడం ద్వారా మనం వ్యాక్సినేషన్ చేసుకున్నప్పుడు సమస్యల నుంచి ఎలా బయటపడ్డామన్నది మనలో మనోధైర్యాన్ని పెంచుతుంది. జీవితంలో సమస్యలు ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఆ సమస్యల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలు నేర్చుకున్న దాని నుంచి దాన్ని అనుభవంగా మార్చుకుంటాం. ఆ అనుభవం నుంచి మరొకసారి అదే సమస్య వచ్చినప్పుడు మరింత తొందరగా బయటపడి మరో కొంత సమయాన్ని మిగుల్చుకుని జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాం. ఓకే సార్. మన కాలర్ రెడీగా ఉన్నారు సార్. రాధిక గారు సికింద్రాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి సార్ తోటి. సార్, మా పాపు 10 ఇయర్స్ బాగున్నాడు. అతను స్టడీస్ లో ఉంటాడు, క్లాస్ కానీ అతని ప్రాబ్లం ఏంటంటే నా ఆటలలో భయపడుతూ, దానికి చిన్న కుర్చీని తీగమన్నా స్టెప్స్ తీగమన్నా భయపడుతూ తిరుగుతుంటాడు. సో దానికి ఏమైనా సజెషన్స్ ఇస్తారా అని. అమ్మా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు, భయం వేరు. భయము అంటే రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ఒక విధానం అన్నమాట. దీనికి గతంలో జరిగిన ఒక సంఘటన ఉంటుంది. సో తనకి ఏదైనా ఒక సందర్భంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ద్వారా తనకి జరిగినటువంటి ఒత్తిడి బాధని మనము అతను చవి చూశాడు కాబట్టి మళ్ళీ అది పునరావృతం అవుతుందేమో అని ఆలోచించడాన్ని మనం భయం అని చెప్తాం.
సపోజ్ ఒకసారి మీరు నిప్పు పట్టుకున్నారు చేయి కాలింది అనుకోండి మళ్ళీ నిప్పు పట్టుకోరు కదా ఇప్పుడు మీరు ఏం చెప్తారు పదే పదే నిప్పు పట్టుకుంటో నాకు నిప్పు అంటే భయం వేస్తుంది అంటే మీరు నిప్పు పట్టుకోవడం అనేది ఆస్వాదిస్తున్నారు అంటే ఒకసారి నిప్పు పట్టుకోవడం ద్వారా మీకు వచ్చినటువంటి అనుభవం ద్వారా జీవితంలో మళ్ళీ మీరు నిప్పు పట్టుకోకూడదు అని తెలిసింది కదా ఈసారి మీరు కొత్త ప్రయత్నం చేస్తారు అంటే పిల్లలకు ఎప్పుడు భయం అనేది ఉండదమ్మ చాలా సార్లు ముఖ్యంగా కౌమార్దశకు వచ్చేదాకా 14 సంవత్సరాల లోపు పిల్లలకి అసలు భయం ఉండదు భయం అనేది తల్లిదండ్రులు తమ అమాయకత్వం తోటి నూరు పోసేటువంటి ఒక బలమైన విశ్వాసం అంటే పిల్లల మీద ప్రేమ ప్రకటించలేని తల్లిదండ్రులందరూ కూడా ప్రేమ అన్న పదాన్ని బ్రాకెట్ లో పెట్టి భయము అని పలుకుతూ ఉంటారు నువ్వు బాగా చదువుకో అన్నది వాళ్ళ ప్రేమ అంటే పిల్లడు బాగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అన్నది తల్లిదండ్రుల ప్రేమ కానీ తల్లిదండ్రులు ఎలా మాట్లాడతారు బాగా చదువుకోకపోతే నీ భవిష్యత్తు బాగుండదని భయపడతారు స్కూల్ అంటే భయపడతారు పరీక్షలు అంటే భయపడతారు చదువు అంటే భయపడతారు ఆటలు అంటే భయపడతారు నించు నడవడానికి భయపడతారు పరిగెత్తడానికి భయపడతారు బాబు వచ్చి నేను సైకిల్ నేర్చుకుంటాను అంటే బాబుకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నది తల్లిదండ్రుల యొక్క ప్రేమ కానీ వాళ్ళు ఎలా చెప్తారు సైకిల్ మీద కింద పడితే దెబ్బ తగులుతుంది ఆ దెబ్బకు వీళ్ళు ఏం చేయాలని భయపడతారు అంటే ప్రేమను పదే పదే సార్లు ప్రదర్శించడం మానేసి భయం అనే మరో అంశాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారు ఇలా తెలియకుండా పిల్లలకి భయం ఏర్పడుతుంది ఇంకొంచెం కిందకు వెళ్ళి చూడండి చిన్నపిల్లలు ఎప్పుడైనా చూస్తే ప్రతిదాన్ని ముట్టుకుంటారు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు పెద్ద కుక్క ఇంట్లో ఉంటే దాన్ని తోక పట్టుకు లాగుతారు పిల్లలు వెళ్తుంటే దాన్ని చేయి పట్టుకు లాగుతారు అంటే పిల్లలకు ఎప్పుడు భయం ఉండదమ్మ తల్లిదండ్రుల పెంపకంలో భయం అనే ఒక కొత్త పదాన్ని అన్వేషించి వాళ్ళకి ఇవ్వడం ద్వారా పిల్లలు భయపడడం ప్రారంభిస్తారు ఓకే అలాగే సార్ పిల్లల్లో ఈ ఆత్మ విశ్వాసం అనేది చిన్నప్పటి నుంచే పెంపొందించాలా అది ఆ పాత్ర తల్లిదండ్రుల మీద ఎంతవరకు ఉంటుంది తప్పకుండా ఉంటుందమ్మా పిల్లలు యొక్క ఆత్మవిశ్వాసం వాళ్ళ మీద వాళ్ళకి పెంచాలి అంటే వాళ్ళని ముందు తల్లిదండ్రులు అంగీకరించాలి ఓకే తల్లిదండ్రులు ఫస్ట్ ఏమనుకుంటారంటే మా పిల్లలు ఎప్పుడూ ఓడిపోకూడదు అనుకుంటారు అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఎప్పటికీ ఓటమిని అంగీకరించలేని స్థాయికి వచ్చేస్తారు అది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు అందువల్ల వాళ్ళు ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎప్పుడు ఓడిపోతానేమో ఓడిపోతే అమ్మ నాన్నకి ఎలా జవాబు చెప్పాలి అన్న ఒక భయంలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క పూర్తి పరిపక్వత బయటికి రాదు సో పిల్లలు కొన్నిసార్లు ఓడిపోతారు కొన్నిసార్లు నెగ్గుతారు అన్న విషయాన్ని ముందు తల్లిదండ్రులు అంగీకరించాలి అదే విషయాన్ని పిల్లలకి చెప్తూ ఉండాలి కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏదైనా సరిగ్గా చేయలేకపోయినా ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా కూడా ఏం కాదు ఇది ఒక అనుభవం మాత్రమే మరోలా చేస్తే మరో అనుభవం వస్తుంది అని పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం పెంచవచ్చు అంటే ఒక ప్రయత్నం నువ్వు చేసినప్పుడు విఫలం చెందినంత మాత్రాన జీవితాంతం విఫలం చెంది ఉంటావని రూల్ లేదు మరోసారి మరో విధంగా ప్రయత్నం చేసినట్లయితే నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు జరిగిన ఫలితం నుంచి తనకు అనుభవం వస్తుంది తల్లిదండ్రులు ఇచ్చిన మాటల ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు మరో ప్రయత్నం చేస్తాడు అలా అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా పిల్లలకి కొత్తది చేయాలి అన్న ఆసక్తి పెంచడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం అలా కాకుండా నువ్వు ఎప్పుడూ ఓడిపోకూడదు ఓన్లీ నేర్చుకోవాలి ఆడుతూనే ఉండాలి అన్నావు అనుకోండి సపోజ్ ఓ పిల్లాడు ఉన్నాడు చాలా బాగా క్రికెట్ నేర్తారు వాడు చాలా బాగా క్రికెట్ ఆడతారు వాడికి క్రికెట్ బాగా వచ్చు అనేటువంటి ఒక నమ్మకం వాడికి ఉంటుంది కానీ గ్రౌండ్లోకి వెళ్ళక నేను ఓడిపోతానేమో అని భయం ఉంటుంది అవును అంచేత ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలంటే నువ్వు ఓడిపోయినా పర్వాలేదు అప్పుడప్పుడు ఓడిపోవడం కూడా సహజమే అస్తమాను నెగ్గాలని రూల్ లేదు అని ఎప్పుడైతే మనం చెప్పామో జీవితంలో ప్రతిదీ ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో అప్పుడప్పుడు వెనక్కి రావడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు అన్ని రోడ్లు స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉండవు ఒక్కొక్కసారి అవరోధాలు వస్తాయి అప్పుడు మనం రివర్స్ గేర్ తీసుకుని కారు వెనక్కి తీసుకురావాల్సి ఉంటుంది స్వామి వివేకానంద ఏమంటారంటే నువ్వు చేసే ప్రయత్నంలో వెనకడుగులు వేసావు అంటే నువ్వు వెనుదిరిగినట్టు కాదు మరింత శక్తి పుంజుకుని మరింత ఉత్తేజంతో ముందుకెళ్ళడానికి ఒక హై జంప్ చేసే వ్యక్తి 4 అడుగులు వెనక్కి వేస్తాడు ఒక క్రికెట్ బౌలింగ్ చేసే బౌలరు వెనక్కి నడుస్తాడు ఎందుకంటే మరింత వేగంగా బాల్ని ప్రదర్శించడానికి సో అప్పుడప్పుడు ఓడిపోవడం అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళడం అనేది తప్పు కాదు అన్న విషయం తల్లిదండ్రులు చెప్పాలండి ఓకే అలాగే సార్ పెద్దవాళ్ళల్లో కూడా కొంతమందిలో చాలా అంటే ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది దాని వలన వాళ్ళు లైఫ్ లో సాధించాల్సినవి కూడా సాధించలేకపోతారు అంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బయటపడరు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి అది ఓవర్కమ్ చేయాలంటే ఎలాగా వాళ్ళు చేయాల్సిన పనులు పెద్దలు అన్నప్పటికి మనం వయసు రీత్యా మాట్లాడుకున్నట్లయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విఫలాలు పొందుతాడన్నది అక్షర సత్యం అందరూ అన్ని విజయాలు సాధించారు
సో ఇప్పుడు నేను ఏ ఏ అంశాల్లో విఫలం చెందాను అని ఒక పట్టిక రాసుకుని ఏ అంశాల్లో నేను విజయం సాధించాను అని పట్టిక రాసుకున్నట్లయితే నాకున్న శక్తి నాకు తెలుస్తుంది ఓకే సార్ మనం ఈ విషయం గురించి తెలుసుకునే ముందు కాల్ తీసుకుందాం సార్ హలో హలో నమస్తే హలో నమస్తే అండి మీ పేరు धैर्य वेर आत्म विश्वास वेर धैर्य विषय तन को भाव आत्म विश्वास तन गत साधन विजय पट्टिक द्वारा तन के ऐरप्ड भाव మనిషికి ఉన్నటువంటి 4000 భావాల్లో రెండు రెండు సెపరేట్ భావాలండి భయం లేదు అంటే అతనికి కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కాదు కాన్ఫిడెన్స్ పూర్తిగా ఉన్న వ్యక్తి భయపడడం రూల్ లేదు చాలా ఇందాక అదే చెప్తున్నా చాలా బాగా ఆట ఆడతాడన్న వ్యక్తి తన ఆట మీద తనకి నమ్మకం ఉండే అది కాన్ఫిడెన్స్ కానీ నేను ఒకవేళ ఈ మ్యాచ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతానేమో అన్నది భయం బట్ ఇక్కడ తను చేసిన గతంలో ఎన్ని మ్యాచ్లు ఆడాడు ఏ మ్యాచ్ల్లో తను ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు అన్న పునరాలోచన తనకు తాను చేసుకున్నట్లయితే దాన్ని నివారించొచ్చు అందువల్ల భయం ఉండదు భయము అనేది సర్వసాధారణంగా తెలియని అంశం మీద మనిషికి వచ్చేదండి నా దగ్గరికి వచ్చే పిల్లలు బల్లులకి పిల్లులకి కుక్కలకి పరీక్షలకి భయపడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు చాలా మంది ఫోన్ చేసి పరీక్షలు అంటే భయపడుతున్నామని అన్నారు నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఇంటర్మీడియట్ దాకా వచ్చిన విద్యార్థి 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా కనీసం ఒక 30 పరీక్షలు రాసి ఉంటాడు సరే భయం అంటే ఏంటి పరీక్షలు రాయడం తెలుసు పరీక్ష ప్రిపేర్ అవడం తెలుసు తను చదువుకున్న దాన్ని ప్రదర్శించడం తెలుసు మార్కులు తెచ్చుకోవడం తెలుసు అంటే పరీక్ష అనే భయం అనేది తల్లిదండ్రులు ఇచ్చిన ఒక మాట పరీక్షలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండు భయపడు అనేసరికి వాళ్ళు భయపడతారు నిజానికి భయం అనే పదాన్ని పిక్డ్ అప్ వర్డ్ అంటాం మేము భయం అనేది సహజంగా ఎవరికీ రాదండి ఇతరుల ద్వారా ఇతరులు వాడిన మాటల ద్వారా మనుషులకు భయం కలగజేయడం జరుగుతుంది ఓకే సార్ అలాగే మన పెద్దల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ అంటే పెద్దలు ఎప్పుడూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దానికి అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న దాని మీద నాకు ఎంత కావాలనేది ఒక చర్చ ఉండాలండి ఈ మధ్య తెలిసిన ఒక సర్వేలో దగ్గర దగ్గర 65 నుంచి 70% మంది నాకు ఎందుకులే అన్నట్టు జీవితాన్ని కొనసాగించేస్తారంట అంటే నేను నా కుటుంబం నా ఉద్యోగం నాకు ఎందుకులే వీళ్ళు ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు ఒక 4-5 స్నేహితులు వీళ్ళ వాట్సాప్ గ్రూపు వీళ్ళ స్నేహాలు వీళ్ళే తప్ప ప్రపంచ సామాజిక ఆర్థిక విషయాల మీద వీటికి ఎటువంటి అవగాహన ఉండదు అంటే వాళ్ళని వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటారు అలా ఎప్పుడైతే విత్డ్రా అయిపోయారో ఒక మూసలోంచి జీవితంలో అంటే ఒక నూతులో కప్పల్లాగా వాళ్ళు ఉండిపోతున్నారో వాళ్ళకి ఇంకా వేరే విషయాల మీద మారడం ఇష్టం ఉండదు ఓ ఉద్యోగం చేస్తున్నారు సాగిపోతుందిలే ఇలాగే ఉందాంలే కొనసాగిద్దాంలే అని అలా దాన్ని డ్రాగ్ చేసేస్తూ ఉంటారు ఎప్పుడైతే డ్రాగ్ చేసేస్తూ ఉంటారో ఓ పాయింట్ వచ్చాక నేను ఎందుకు పనికిరానేమో ఎక్కడ ఉండిపోయానేమో అన్న ఆలోచన మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వీళ్ళ సర్కిల్లో లేని ఒక కొత్త వ్యక్తి ఈయనకి తెలిసినప్పుడు జరుగుతుంది నా ఫ్రెండ్ ఇలా ఎదిగాడే నాతో చదువుకున్న వ్యక్తి పలానా చోటు ఉన్నాడు అని తెలియడమే వీళ్ళ బాధకు కారణం అవుతుంది యాక్చువల్గా వీళ్ళకు కూడా అదే సామర్థ్యం ఉంటుంది కానీ వీళ్ళు ఎప్పుడు ఏంటంటే తమకున్న జీవితాన్ని సంతృప్తి అన్న ఒక ముసుగులో బతికిపోతారు అంటే ఇన్ఫాక్ట్ సంతృప్తి కాదండి అది ఆనందం ఆనందం అంటే తాత్కాలిక ఆనందం ఈ తాత్కాలిక ఆనందంలో వాళ్ళు ఉండిపోవడం వల్ల మరో ప్రయత్నం చేయడం కానీ మరో ప్రయత్నం ద్వారా విఫలం చెందడం కానీ విఫలం చెందిన దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవడం కానీ పాఠం నేర్చుకున్న దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చెందడం కానీ వీళ్ళు చేయడానికి ఇష్టపడరు అంటే కంఫర్ట్ జోన్లో ఉంటారు కొనసాగుతోంది అన్నట్టు అప్పుడు తప్పకుండా వాళ్ళు బాధపడడం జరుగుతుందండి అలాగే సార్ మనం ఈ ఆత్మవిశ్వాసాన్ని గుర్తించే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా ఆ డెఫినెట్లీ ఉంటాయండి ఒక మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు తను చేసే ప్రతి పనిని ఆస్వాదిస్తూ ఉన్నాడు అంటే అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు లెక్క ఎప్పుడైతే మనిషి సీరియస్గా ఉంటున్నాడో మొహం మీద నవ్వు కోల్పోయాడో ఫస్ట్ సింప్టమ్ అతనికి అతని మీద నమ్మకం లేదు అది ఏ పనైనా కానీ తను చేస్తున్న పనిని తను ఆస్వాదించగలిగినప్పుడు తను దాన్ని పంచగలుగుతాడు అందువల్ల ఫస్ట్ తను దాన్ని ఆనందిస్తున్నాడా ఆస్వాదిస్తున్నాడా లేదా అని చర్చించుకున్నప్పుడు తను చేస్తున్న పనిలో పూర్తిగా మెలకువలు తెలిసిన వ్యక్తి దాన్ని ఎప్పుడూ చాలా ఈజీగా తీసుకుంటాడు అంటే తనకు తెలిసిన అంశాన్ని ప్రదర్శించడానికి ఆ మనిషి కంగారు పడ్డు కంగారు ఎప్పుడైతే పడ్డో మనిషి ఫేస్లో సీరియస్నెస్ రాదు సీరియస్నెస్ రాదు అంటే అతను నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఉన్నాడు అంటే అతను అందరూ ఇష్టపడతారు అందరూ ఇష్టపడ్డవన్నీ అతనికి సహాయపడడానికి అందరూ ఇష్టపడతారు ఒకవేళ అతనికి అవరోధం వచ్చినా ఈ సహాయపడే వ్యక్తుల ద్వారా అతను మళ్ళీ బయటపడడం జరుగుతుంది మళ్ళీ అతను కాన్ఫిడెన్స్ వస్తుంది
సో ఇప్పుడు మనం ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఓ ఫ్రెండ్ కి ఏదో చాలా ప్రాబ్లం వచ్చింది ఏం చేయలేక చాలా తడబడిపోతున్నాడు అటువంటప్పుడు ఎలాగ ఎలాగ నందన్ అడుగుతాడు ఎవరు తీర్చలేకపోతారు తర్వాత కొద్ది రోజులు మీకు తెలుస్తుంది ఆ వ్యక్తికి ఆ సమస్య తీరిపోయింది ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఎలా తీరింది నీ సమస్య అని అడిగితే నా వల్ల కాలేదండి అసలు నేను ఏమీ చేయలేకపోయాను చాలా బాధపడ్డాను కంగారు పడ్డాను కానీ సమయానికి నా స్నేహితుడు ఒకడు వచ్చి ఆ పని చేశాడండి అంటాడు అంటే ఇతను స్నేహితుడు చేశాడు అనేదే చూస్తున్నాడు తప్ప తనకి చేయాలనిపించేంత ఒక స్నేహితుడిని తన పరిచయం ప్రవర్తన ద్వారా ఏర్పరచుకున్నాడన్న బలమైన నమ్మకానికి ఇతను గుర్తించటం లేదు అంటే ఇతను డబ్బులు లేకపోవచ్చు కానీ మంచి పరిచయాలు పెంచుకున్నాడు 10 మందిలో మంచివాడు అనిపించుకున్నాడు ఇతనికి సహాయపడాలనేటువంటి ఉద్దేశం ఎదురులు వాటిలో సృష్టించాడు ఇతనికి మనం డబ్బులు ఇచ్చేనా ఇతనికి సహాయపడాలి అన్న ఆలోచన ఎదుటి వ్యక్తి కల్పించేలాగా తన ప్రవర్తన ఇది ఇతనిలో ఉన్నటువంటి గొప్పతనం అది మర్చిపోయి ఎదుటి వ్యక్తి సహాయపడ్డాడు అంటే నిరంతరం తనలో తాను గుర్తించడం మానేస్తాడు సో ఇప్పుడు నేను నాకు ఒక వ్యక్తి సహాయపడ్డాడు అంటే ఆ వ్యక్తికి నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి సహాయపడ్డాను ఆ వ్యక్తికి ఆ నమ్మకం ఏర్పడడానికి నా ప్రవర్తనే కారణం సో నా ప్రవర్తనలో కొన్ని లక్షణాలు ఇతరులు నన్ను సహాయపడేలా ప్రోత్సహిస్తున్నాయనే విషయాన్ని నేను గుర్తించినట్లయితే అది నేను మెరుగుపరుచుకున్నట్లయితే సమాజంలో నా యొక్క స్థానం మారుతుంది అంటే ప్రతి మనిషిలోనూ కొన్ని మెలకువలు ఉంటాయండి అది మనిషి గుర్తించడు ఇతరులు చేస్తారు ఇతరుల ద్వారా జరుగుతుంది ఇతరులు ఉన్నప్పుడే నా జీవితం కొనసాగుతుంది ఎవరో వచ్చి నాకు సహాయపడతారన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు ఆ సహాయపడే వ్యక్తి కూడా మీ ప్రవర్తన బట్టి మీకు సహాయపడ్డాడన్నది అక్షర సత్యం ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి అలాగే ప్రస్తుతం విద్యార్థుల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి వాళ్ళల్లో కూడా అంటే ఈ కరోనా టైం వల్ల కావచ్చు ఏదైనా సరే వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది చాలా తగ్గిపోయింది ఎగ్జామ్స్ టైంలో హడావిడిగా చూసి వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు కూడా చూస్తూనే ఉంటారు బుక్స్ అంటే ఎందువలన అట్లాగా అంటే పిల్లలు జనరల్గా టెక్నాలజీకి అలవాటు పడిపోతున్నారా దాన్ని దూరం చేయడం ఎలా వాళ్ళల్లో ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచాలి మనం ఒకటండి పిల్లలకి ఆత్మవిశ్వాసం ఉంటుంది అయితే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఫస్ట్ సాధన చెయ్యాలి సాధన చేయకుండా ఆత్మవిశ్వాసం రాదు అంటే నేను సపోజ్ ఒక చోట మాట్లాడడానికి వెళ్తున్నాను అనుకున్నానంటే ఇంటి దగ్గర 2-3 సార్లు నేను మాట్లాడుకోవాలి అద్దం ముందు మాట్లాడుకోవాలి నా శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యుల ముందు మాట్లాడుకోవాలి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు వాళ్ళు ఇచ్చే సవరణని నేను అంగీకరించాలి నన్ను నేను మార్చుకోవాలి అప్పుడు నేను బయట ప్రపంచంతో అందంగా మాట్లాడతాను ఇదే పద్ధతిలో విద్యార్థులు కూడా చదువుకోవాలండి చదువు విద్యార్థి దశలో వాళ్ళు చేయాల్సిన ప్రప్రథమ పని చదవడం జూన్ 12న స్కూల్ ఓపెన్ చేసిన రోజు తెలుసు వచ్చే సంవత్సరం మార్చి 18 పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుందని అది ఆదివారం కానీ దీపావళి రోజు కానీ పండగ రోజు కానీ రోజుకు ఒక గంట చొప్పున ఏ విద్యార్థి అయినా చదివినట్లయితే అంటే 24 గంటల్లో ఒక గంట చదువు కోసం అని పెట్టినట్లయితే 200 రోజుల్లో కనీసం తక్కువలో తక్కువ చూసుకున్నట్లో 200 ప్రశ్నలు చదువుతాడు 6 సబ్జెక్టులో 200 ప్రశ్నలు అంటే ఒక్కొక్క దాంట్లో కనీసం 30-30 చదువుతాడు తప్పకుండా పాస్ అవుతాడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మొదట 180 రోజులు ఎస్సలు చదవరండి పుస్తకం ముట్టుకోరు ఆఖరిని వచ్చి మాకు స్టార్ క్వశ్చన్లు చెప్తారా నాకు కాన్ఫిడెన్స్ లేదు భయం వేస్తోంది అంటారు ఇది తల్లిదండ్రులు నివారించాలి ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ దినచర్యను మార్చుకోవాలి ఏదేమున్నా ప్రతిరోజు అరగంట నాన్నగారు ఈ పని చేస్తారు అన్నది పిల్లలకు ఎప్పుడైతే అర్థమవుతుందో పిల్లలు కూడా అరగంట ఈ పని చేయాలని నిర్ణయించుకుంటారు అంటే తల్లిదండ్రులు చేసే పనుల్నే పిల్లలు ఆచరిస్తారు అమ్మా నాన్న ఎన్ని చెప్పినప్పటికీ కూడా అమ్మా నాన్న ఏం చేశారో అదే పిల్లలు చేస్తారు సో మీ పిల్లలు బాగా చదవాలి అంటే మీరు కూడా ఏదో చదువుతున్నట్టు ఉండాలి కనీసం ఒక 1/2 అవర్ 1 అవర్ చాలా సీరియస్ గా జీవితాన్ని తీసుకుని ఇది నేను చదవాలి అని ఎప్పుడైతే మీరు కొంచెం కంగారు పడి చదువడం ప్రారంభించారో పిల్లలు కూడా చదవడం ప్రారంభిస్తారు ఇక్కడ భయపడమని నేను చెప్పట్లేదు భయపెట్టమని నేను చెప్పట్లేదు వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచాలంటే ముందు వాళ్ళని సాధన చేయించాలి సైకిల్ ఎలా నేర్పుతాము ఒక స్కూటర్ ఎలా నేర్పుతాము ఒక టీవీ ఆన్ చేయడం ఎలా నేర్పుతాము అలాగే చదువుకోవడం కూడా మీరు తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పినట్లయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది నాకు అన్నీ వచ్చు అన్న విద్యార్థి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవడానికి నేను చదవలేదు అన్న వ్యక్తి ఎగ్జామ్ హాల్లో రావడానికి ఉన్న తేడా కాన్ఫిడెన్స్. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్కారం మేడం, నా పేరు మహేందర్. ఓకే మాట్లాడండి. నేను ఇప్పుడు 10th క్లాస్ అండి. ఎస్ఎస్సీ జరగబోతున్నాయి, వాటిలో
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జామ్ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలి కొన్ని టిప్స్ చెప్పమంటున్నారు నాన్న నీకు ఎగ్జామ్ టిప్స్ చెప్పాలి అంటే ఫస్ట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకో పరీక్ష అనేది నిన్ను ఉత్తీర్ణం చేయడానికి చేసే ప్రక్రియ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నీ శత్రువులు కాదు నేను ఫెయిల్ చేయాలనుకోవట్లేదు సో నేను ఫెయిల్ అయిపోతాను నన్ను ఫెయిల్ చేస్తారన్న అపనమ్మకాన్ని పక్కన పెట్టాయి ప్రతి పరీక్ష నీ ఉత్తీర్ణతకు ఉపయోగపడుతుంది కేవలం నీ నుంచి నువ్వు రాసిన సమాచారాన్ని బట్టి నీకు ఎంత విద్య వచ్చో వాళ్ళకి తెలుస్తుంది సో నువ్వు రాయాలి చదువుతున్నాను అంటున్నావు చదివితే సరిపోదు ఎగ్జామినేషన్లో చదివింది చెప్పరు చదివింది రాయాలి సో ఎగ్జామ్ బాగా రాయాలి అంటే ముందు ఇంటి దగ్గర నువ్వు క్వశ్చన్ పేపర్ పెట్టుకుని రాయడం ప్రాక్టీస్ చేయి ఎన్ని నిమిషాలు టైం వాచ్ పక్కన పెట్టుకో ఏ ప్రశ్న ఎన్ని నిమిషాలు రాస్తున్నావో చూసుకో సమయాన్ని మెరుగుపరుచుకో చేతిరాతను మెరుగుపరుచుకో రాసిన అంశాన్ని మెరుగుపరుచుకో ఒకటి 10 సార్లు చూసి రాయి రాసిన తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు చెక్ చేసుకో అసలు ఆన్సర్గా రాసేవా లేదా చూసుకో అవసరమైన దగ్గర ఎక్కడ అండర్లైన్లు చేయాలి ఎక్కడ హెడ్డింగ్స్ పెట్టాలి అన్నీ నువ్వు నేర్చుకో సమయాన్ని పాటించావా లేదా కావలసిన అంశాన్ని రాసావా లేదా ఇది నీకు నువ్వు నిర్ణయించుకో అప్పుడు నువ్వు ఎలా రాస్తున్నావో నీకు అర్థమవుతుంది అప్పుడు నీ పేపర్ దిద్దే వ్యక్తికి నీ మీద కలిగే అభిప్రాయాన్ని స్పష్టంగా నువ్వు చెప్పగలుగుతావు 2 మార్కుల క్వశ్చన్కి ఎన్ని పేజీలు రాస్తున్నావు 10 మార్కుల క్వశ్చన్కి ఎన్ని పేజీలు రాస్తున్నావు ఇక్కడ నీ జ్ఞానాన్ని మేము చెక్ చేసే ముందు అక్కడ మార్కులు కూడా కొలమానంగా ఇచ్చాం సో నువ్వు నీకు వచ్చి కదా అని 2 మార్కుల క్వశ్చన్కి 20 పేజీలు రాస్తే మేము 2 మార్కులే ఇస్తాం కానీ మోర్ దెన్ 2 ఇవ్వం సో ఎక్కడ ఎంత రాయాలో తెలుసుకోవడమే చదువుకోవడం పరీక్ష ప్రిపరేషన్ అవుతుంది నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రశ్నని 2 మార్కులు అడిగితే నేను ఇలా రాయాలి ఇదే ప్రశ్నని 5 మార్కులు అడిగితే నేను ఇలా రాయాలి ఇదే ప్రశ్నని బిట్ మార్కులు వస్తే నేను ఇలా రాయాలి అని నువ్వు ప్రిపేర్ అయ్యనుకో విభిన్న పద్ధతుల ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళావో పరీక్ష నేను ఎదుర్కోగలననేటువంటి నమ్మకం నీకు వస్తుంది అది నీ మీద నీకున్న నమ్మకం ఎందుకంటే అమ్మా నాన్న ఎగ్జామ్ హాల్ బయట ఉంటారు కానీ పరీక్ష రాయాల్సింది నువ్వే కదా సో నీ దగ్గర కంటెంట్ ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అయినట్లయితే నీకు ఎటువంటి తడబాటు లేకుండా పరీక్ష రాస్తావు ఓకే సార్ మన కాలర్ రెడీగా ఉన్నారు హలో 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 నమస్తే అండి అమ్మా నమస్తే అమ్మా మీ పేరు సార్ నా పేరు కిరణ్ సముద్రాల ఓకే మాట్లాడండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా ఓకే అండి మాట్లాడండి సార్ తోటి ఓకే హలో హలో చెప్పండి సార్ సార్ నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి సార్ సార్ యాక్చువల్లీ మా పాప 3.5 ఇయర్స్ సో ఇప్పుడిప్పుడే స్కూల్కి పోవడం యూజ్ చేస్తుంది కాన్ఫిడెన్స్ ఎలా నేను కాన్ఫిడెన్స్ అనేది ఎలా పెంచాలి పాపకి ఓకే 3.5 ఇయర్స్ పాప అంటే ఎందుకంటే మేడం నేను కొట్టడము తిట్టడము చిన్న చిన్న తప్పులు చేస్తుంటే కూడా నేను అలాంటివి చెప్పాలా చిన్నప్పుడే బెదిరించి అట్లా కాదు లేకపోతే ఎలా అనేది నాకు ఓకే చూడండి సార్ పిల్లల యొక్క మొదటి 1000 రోజులు చాలా చాలా కీలకము మీరు వెతికినట్లయితే మెడికల్ హిస్టరీస్ లో 1000 గోల్డ్ అని ఉంటుంది అంటే గోల్డెన్ 1000 అంటే మొదటి 1000 రోజులు చాలా చాలా కీలకం అప్పుడే వాళ్ళ యొక్క మెదడు ఫార్మేషన్ వాళ్ళ ఆలోచనలు అన్నీ జరుగుతాయి తర్వాత ఎదిగే టైంలో అంటే 3 సంవత్సరాల తర్వాత జరిగేదంతా కూడా కేవలం 10-20% మాత్రమే ఉంటుంది ఈ 3 సంవత్సరాలు ఈ 1000 రోజుల లోపలికి అమ్మ కడుపులో ఉన్న 9 నెలలు కూడా కౌంట్ అవుతాయి అందువల్ల మన వాళ్ళు ఎప్పుడైనా సరే అమ్మని జాగ్రత్తగా చూసుకోండి ఆ 9 నెలలు ప్రశాంతంగా ఉంచండి శబ్దాలు అవి కంగారు పెట్టకండి అని మనం చెప్తూ ఉంటాం సో మీ పాప ఎదిగే టైంలో అమ్మ ఎలా ఉన్నారన్నది తెలియకుండా పాప కొన్ని వైబ్రేషన్ జరగడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ మీ పాపకి జరుగున్నట్లయితే మీ పాపను మీరు కామ్ డౌన్ చేసే పద్ధతి రావాలి కామ్ డౌన్ ఎప్పుడు చేస్తారు ఒక భరోసా ఇవ్వగలిగినప్పుడు అంటే మనం దీన్ని క్యాష్ అంటాం కేరింగ్ అండ్ షేరింగ్ సో పాపకు ప్రతిసారి మీరు స్పర్శిస్తూ ఆత్మీయ స్పర్శ ద్వారా భరోసా కల్పించి నీకు మేమున్నాము అన్నప్పుడు పాప తడబడడం కానీ కంగారు పడడం కానీ తగ్గుతుంది తర్వాత మెల్లిమెల్లిగా మాటలు వస్తున్నప్పుడు కమ్యూనికేషన్లో తను చెప్పాలనుకుంది మీరు వినండి మీరు నేర్పడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు మీ దృష్టిలో మీ వయసు ఇచ్చా పాపకు నేర్పడం ప్రారంభించినట్లయితే పాప మీతో మాట్లాడడం విత్డ్రా చేసేస్తుంది సైలెంట్ అయిపోతుంది దూరంగా వెళ్ళిపోతుంది అందువల్ల తనలో జరుగుతున్న సంఘర్షణలు మనోభావాలు బయటికి చెప్పదు చెప్పకపోతే అలా ఒడిసి పట్టుకుని ఒత్తిడిగా మారడానికి అవకాశం ఉంది అనారోగ్యం గురికవుతుంది సో పాపని దగ్గరకు తీసుకుని పాప ఎంత మాట్లాడితే మీరు అంత వినండి దయచేసి ఈ సమయంలో తల్లిదండ్రులు వీలున్నంత ఎక్కువ సమయం
పిల్లలతో ఉండండి. మీ పిల్లలు మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, విల్లాలు అడగట్లేదు, కార్లు అడగట్లేదు, మీరు పక్కన ఉండమని అడుగుతున్నారు. మీరేదో మేము కష్టపడిపోయి డబ్బులు సంపాదించి పిల్లలకి ఇస్తున్నాము అన్న భ్రమలో వాళ్ళని ఎవరికో అప్పచెప్పి ఆ ఎవరికో అగైన్ బయట వ్యక్తులు, పని మనుషులు, అమ్మమ్మ తాతయ్యలు లేదా పక్కింటి వాళ్ళు, మేనమామలు ఎవరైనా కావచ్చు, కానీ పాపకి బాబుకి అమ్మా నాన్నతో ఉన్న ఆత్మీయ స్పర్శ బయట వ్యక్తులతో ఉండదు. సో ఎదిగే క్రమంలో వాళ్ళు మీరు ఎదగనిచ్చినట్లయితే మీరు వాళ్ళని పెంచక్కర్లేదు, వాళ్ళు ఎదుగుతారు, మీరు సమకూర్చండి. ఆటోమేటిక్గా ఎదుగుతున్నప్పుడు ప్రతిసారి అమ్మ ప్రేమ నాన్న రక్షణ వచ్చిందో ఆ పిల్లలు చాలా స్వయంగా ఎదుగుతారు. ఎస్, ఏమున్నా నాకు నాన్నకు చెప్పుకోవచ్చు, నాన్న నాకు సాల్వ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అమ్మ నాన్న హీరో హీరోయిన్ కాబట్టి. అది మీరు నిలబెట్టుకున్నట్లయితే మీ పిల్లలు బాగా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. అంటే పిల్లల్ని కొట్టొచ్చు అంటారా లేదా? పిల్లల్ని కొట్టడం అనేది రాక్షస చర్య అండి. అదే అదే, పిల్లల్నే కాదండి, ఏ మనిషిని ఏ మనిషి కొట్టకూడదు. భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ ఎవరిని ఎవరు కొట్టకూడదండి. కొట్టారు అంటే వాళ్ళలో అసహనం ఉందన్నమాట, వాళ్ళ చేతకానితనం బయటపెడుతున్నారన్నమాట. మీకు బాధ కలిగిందని చెప్పండి, దాన్ని కోపం అని పేరు పెట్టకండి. కోపంతో సెల్ ఫోన్ విసిరేస్తే మీకు బాధ కలిగినట్లు కాదు. ఇందాక నేను చెప్పాను, బాధ వేరు, కోపం వేరు. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల మీ హృదయానికి బాధ కలిగితే నాకు ఈ బాధ కలిగిందని చెప్పుకునే హక్కు అందరికీ ఉంది. అది జీవిత భాగస్వామ్యంతో మరింత ఎక్కువగా చెప్పుకోవాలి. కానీ ఆ బాధని చెప్పడం మానేసి దాన్ని కోపంగా ప్రకటించి కొడితే అది చాలా చేతకాంతనం అవుతుంది. ఓకే సార్, మనం కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో స్వల్ప విరామం. नायब सदर जमहूरिया हिंद एम वेंकैया नायडू ने इस बात पर जोर दिया कि राज्यसभा के अरकान ऐवान में तामीराती मुबाहिस में हिस्सा लें और अपने पेशरो कायदीन के नक्श कदम पर चलते हुए मेयार को बरकरार रखें। उन्होंने 1952 में आज ही के दिन राज्यसभा के पहले इजलास के मौके पर अरकान राज्यसभा को बाज़ मशवरे दिए। मरकजी वजीर सयाहत किशन रेड्डी ने कहा है कि फूड कॉरपोरेशन ऑफ इंडिया तेलंगाना में हासिल किए गए अनाज का पूरा जखीरा खरीदने के लिए तैयार है। उन्होंने बीजेपी के रियासती सदर बंडी संजय की प्रजा संग्राम यात्रा के अख्ताम के मौके पर कल तुकुगुड़ा में मुनद होने वाले जलसे आम के इंतजाम का मुआयना किया। हिंदुस्तानी फजाइया ने कहा है कि ब्रह्मोस सुपरसोनिक मिसाइल के नए वजन का तजुर्बा कामयाब रहा। हदफ की हद तक 290 किलोमीटर से 350 किलोमीटर बढ़ाते हुए इसका तजुर्बा सिखोई जंगी जहाज से किया गया। हिंदुस्तानी फजाइया ने कहा है कि आवाज की रफ्तार से 3 गुना ज्यादा रफ्तार से सफर करने वाला यह मिसाइल मकररा समत में गया और खलीज बंगाल में एक हदफ को पूरा किया। रियासती वजीर बल्दी नजमलख के तारक रामा राव कल रियासती हुकूमत की जानिब से बाविकार तौर पर तामीर करदा बुद्धा वानम प्रोजेक्ट का अफ्तिताह करेंगे। साल 2003 में उस वक्त की हुकूमत ने दरिया कृष्णा के किनारे वाक 274 एकड़ पर बुद्धा वानम प्रोजेक्ट का मनसूबा बनाया था। बुद्धा वानम में श्रीलंका से लाया गया 27 फीट बुलंद मुजस्मा आवाम के लिए तवज्जो का बाइस है। रियासती वजीर पंचायत राज व देही तरक्यात ईदयाकर राव ने वाजह किया कि हुकूमत रियासत में काश किए गए अनाज का हर दाना खरीदेगी, किसानों को तशवीश में पड़ने की जरूरत नहीं है। उन्होंने जिले जनगांव चिनागुड़ मंडल में कायम करदा अनाज की खरीदारी के मरकज का मुआयना किया। श्रीलंका के नए वजीर आजम रानिल विक्रमासिंघे ने कहा है कि वह हिंदुस्तान के साथ करीबी ताल्लुकात के मुंतजिर है। उन्होंने मुल्क को दरपेश मुश्किल सूरत हाल पर काबू पाने में हिंदुस्तान की हिमायत पर इजहार तशक्कुर किया। रियासती बल्दी नजमनक के तारक रामा राव ने हुकूमत के बाविकार पटना प्रगति प्रोग्राम पर जायज इजलास तलब किया। इस इजलास में मेयर, म्यूनिसिपल चेयरपर्सन, कमिश्नर्स के अलावा बल्दिया के आला अहदेदारों ने शिरकत की। इस मौके पर रियासती वजीर ने पटना प्रगति प्रोग्राम से मुताल्लुक जरूरी हिदायत जारी की। रियासती वजीर आईटी के तारक रामा राव ने हेल्थ केयर 3D प्रिंटिंग के मैदान में तेलंगाना को सरफहरिस्त रखने के लिए इकदाम किए जा रहे हैं। उन्होंने कहा कि ताहाल टी हब में 3D प्रिंटिंग के लिए खसूसी लैब्स कायम किए गए हैं। उन्होंने हैदराबाद के HICC में मेडिकल डिवाइसेस इम्प्लांट्स में 3D प्रिंटिंग पर मुनक़द कौमी कॉन्फ्रेंस से खिताब किया। कार्यक्रमानिकि तिरिगि स्वागतम सर, मन कालर रेडी उन्नारु। हेलो हेलो नमस्ते अंडि। नमस्ते, मी पेरु? నా పేరు మహేందర్. ఓకే, మాట్లాడండి సార్ తోటి. మా చెల్లెల పేరు అక్షిత. ఓకే,
ఆమె కొంచెం చదువులో పూర్ అండ్ అలాగే ఇతరులతో మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ మాట్లాడదు, కొంచెం పొరబడుతూ ఉంటుంది. వారికి చెప్పాలనుకుంటున్నాను. ఎంత వయసు ఎంతమ్మా? 12 ఇయర్స్. నాన్న సింపుల్ గా నువ్వు పూర్ అనేసావు అంటే ఏంటమ్మా? ఇదే మనుషులు పూరు అంటే నువ్వు ఆశించిన మార్కులు రాకపోవడమా? ఇది మీ అమ్మా నాన్నగారికి నేర్పిన విషయమా? మీ చెల్లి చామంతి పువ్వు, నువ్వు బంతి పువ్వు. బంతి పువ్వు చామంతి పువ్వులా ఉంటుందా? చామంతి పువ్వు బంతి పువ్వులా ఉంటుందా? ఏ పువ్వు కా పువ్వు కదా. నీలాగా మీ చెల్లి ఎందుకు ఉంటుంది? నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారి స్కూటర్ ఉంది, మీ చెల్లి పుట్టినప్పుడు మీ ఇంట్లో కారు ఉంది, నువ్వు పుట్టినప్పుడు మీ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, మీ చెల్లి పుట్టినప్పుడు కలర్ టీవీ ఉంది. సో తను పెరుగుతున్న పరిస్థితుల రీత్యా తను ఎదుగుతుంది. అనవసరంగా తనకి చిన్నప్పటి నుంచి పూర్ అనే ముద్ర వేసేసి వెనకబడి ఉంటుంది, చదువు రాదు, మొద్దు ఇలాంటి పదాలు వాడకండి. నీకు తెలియకపోతే ముందు మీ తల్లిదండ్రులకు చెప్పు, ఇలాంటి పదాలు ఎప్పుడూ వాడకూడదు. దయచేసి తల్లిదండ్రులు ఎవరూ కూడా పిల్లల్ని బ్రాండింగ్ చేయకండి. చేప శక్తి చెట్టు ఎక్కడంలో బయటపడదు, చేపల శక్తి సముద్రంలోనే తెలుస్తుంది. మీ పాప మీ బాబు ఎందులో నైపుణ్యం కలిగి ఉన్నారో గుర్తించడమే తల్లిదండ్రుల మీ ప్రథమ బాధ్యత. దాన్ని మార్కులు కోణంగా పెట్టి ఆ అమ్మాయి పూరు, మా పెద్ద అబ్బాయి కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్టు, మా అమ్మాయి కెమిస్ట్రీలో 98 వస్తాయంటే పూరు అనకండి. దెర్ ఈజ్ నో పూర్, దెర్ ఈజ్ నో రిచ్. జ్ఞానం కావాలనుకున్న వ్యక్తి తన అవసరం ప్రకారం తను పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ లైఫ్ చెరిషింగ్ అని ఒకటి ఉంటుంది. ఇందాక మేడం ఇందాక ప్రశ్న కూడా చెప్తాను, సెల్ఫ్ చెరిషింగ్ అంటారు. అంటే నాకు కావాల్సిన కొన్ని తాత్కాలిక ఆనందాన్ని నేను తీసుకుంటున్నప్పుడు నా జీవిత లక్ష్యాలని పక్కన పెట్టేస్తాను. ఎప్పుడైతే జీవిత లక్ష్యాలను పక్కన పెట్టేస్తానో నా మీద నాకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటాను. అంటే సెల్ఫ్ చెరిషింగ్ నుంచి ఐ లూజ్ మై సెల్ఫ్ థాట్స్, అక్కడ ఐ లూజ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్సో. ఈరోజు మంచి కిక్ వస్తుంది, నేను ఇది ఆడుకుంటాను అని ఎవరైనా ఆడుకుంటే ఆ ఆట ఆడుకున్న సేపు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, కానీ సమాజంలో వాళ్ళ విలువ దిగజారిపోతుంది. ఏదో నేను నాకు ఆత్మీయ ఈ రోజు ఆనందంగా ఉంది అని ఒక అలవాటు చేసుకున్నట్లయితే ఈ ధూమపానాలు మద్యపానాలు ఇవన్నీ కూడా ఆ తాత్కాలికంగా చెరిషింగ్ చాలా బాగుంటుంది. ఆ గ్యాంగ్ ఆరుగురు కూర్చున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దిగిపోతుంది, వీళ్ళ మీద సమాజంలో ఉన్న గౌరవం పోతుంది, కుటుంబ సభ్యులకు వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది, వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం పోతుంది. సో అందువల్ల మనం ఎప్పుడూ కూడా చెరిషింగ్ అనేదాన్ని పక్కన పెట్టుకోవాలి. నాకు ఏది అవసరము, నేను ఏం చేస్తున్నాను, మీ చెల్లి ఏం చదువుతోంది, ఎంత చదువుతోంది, మీ చెల్లి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు మీ అమ్మా నాన్నగారు ఎన్నిసార్లు వెళ్తున్నారు, మీ చెల్లి స్కూల్లో ప్రతి 15 రోజులకి మీ అమ్మా నాన్నగారు వెళ్ళి టీచర్లతో మాట్లాడుతున్నారా, అంత ఖాళీ లేని అమ్మా నాన్నలు ఉన్నప్పుడు ఆ చెల్లి ఎలా పెరుగుతుంది, పో నువ్వెన్నిసార్లు మీ నాన్నగారు అమ్మగారిని తీసుకుని ఆ స్కూల్కి వెళ్ళి టీచర్స్ తోటి మా చెల్లి ఎలా చదువుతుంది, థ్యాంక్ యూ టీచర్ చెప్పావు, ఇదివరకు మా చెల్లికి 3 మార్కులే వచ్చేవి టీచర్, మీ స్కూల్లోకి వచ్చాక 4 వచ్చేవి టీచర్, థ్యాంక్ యూ టీచర్ అని చెప్పావా అంటే ఇవేమీ నువ్వు చేయాల్సినవి చేయకుండా, మీరెప్పుడూ స్కూల్కి వెళ్ళకుండా చెల్లి పూర్ అని నువ్వు అనేస్తే ఎలా చెప్తావు, క్లాస్లో ఉన్న 40 మందిలో మీ చెల్లి ర్యాంక్ ఏంటన్నది ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆమెకి ఏదైనా అర్థం కాకపోయినట్లయితే నీ అన్నయ్యగా నువ్వు ఆమెకి చదువు చెప్పి వివరించి తనలో జరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలి. ఇలాగే తల్లిదండ్రులు కూడా ఈ పని చేయాలి. అలా ఎప్పుడైతే పిల్లలకి సమర్థవంతంగా మనం ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు దానిలోంచి రాణించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నేను చెన్నై నుంచి జయంతి మాట్లాడుతా ఉండండి. ఓకే జయంతి గారు, మాట్లాడండి సార్ తోటి. మా అబ్బాయి గురించి మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి. హలో నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. మా అబ్బాయి బద్రీనాథ్ అండి పేరు. మా అబ్బాయి పేరు బద్రీనాథ్. ఓకే చెప్పండి. చెన్నైలో మాడు ఒక పెద్ద ఇంటర్నెట్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నాడండి. ఓకే. ఉన్నాడు, చాలా టాప్ వర్కర్. నేనే మా అబ్బాయిని చెప్తాను, చాలా టాప్ వర్కర్. అమెరికాతో అంతా లీడ్ చేస్తున్నాడు వాడు. ఓకే. చేస్తున్నాడు. అయితే వాడిని చాలా ప్రెషర్ చేసి అందరు చేసి, ఇంత అంతా కాదండి, వాడిని చేసి వాడిని బయట వచ్చేంత వరకు వాడిని ప్రెషర్ ఇచ్చి బయట పంపించేస్తారండి. ఇప్పుడు మా అబ్బాయి రిజైన్ చేసి 2 ఏళ్ళు అవుతా ఉంది.
ఇప్పుడు మళ్ళ మేల్కొని నేను ఎట్ల జీవితం నేను ఆఫీస్ పోవాలా అట్లా అని చెప్పి వాడు ఇంట్రెస్ట్ గా ఉంటాడు. ఇప్పుడు అయితే కొంచెం స్లైట్ గా బ్యాక్ పెయిన్ వచ్చిందండి వాడికి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి మేము మా అబ్బాయి చెప్పండి దయచేసి. మా చూడండి అమ్మా, మీరు ఏడుస్తున్నారు, ఏడుపు వెనకాల మీ బాధ కనపడుతుంది. ఆ బాధ వెనకాల మీ భావం ఏంటంటే ఒంటరితనం. ఈ ఒంటరితనం వెనకాల ఉన్న మీ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు పట్ల ఏర్పడ్డ అభద్రత. ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుందండి. ఆ ఉద్దేశం ఒక ఫీలింగ్గా మారుతుంది. అంటే ఒక ఇంటెన్షన్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫీలింగ్, ఫీలింగ్ విల్ కమ్ ఇన్ టు అన్ యాక్షన్, యాక్షన్ విల్ కంటిన్యూ యాజ్ అ బిహేవియర్, బిహేవియర్ ప్రొలాంగ్డ్ ఈజ్ కాల్డ్ యాటిట్యూడ్. సో మీ బాబు దగ్గర అంత కంటెంట్ ఆ సంస్థకు అవసరమైంది ఉన్నప్పుడు ఏ సంస్థ పోగొట్టుకోదమ్మా. ఎవరి వల్ల వాళ్ళు విని మీ బాబును పక్కన పెట్టేశారు అంటే మీ బాబు దగ్గర స్వతహాగా కొంత టాలెంట్ ఉన్నప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడతాడు. ఈ సంస్థ కాకపోతే మరో సంస్థ పిలిచి తీసుకుంటుంది. ఇక్కడ కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోకుండా ఉన్న కంటెంట్తో మేనేజ్ చేసే వ్యక్తులు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రెండు, 2 సంవత్సరాలు ఖాళీగా ఎందుకున్నాడు? మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం మీ అబ్బాయికి నెలకి 2 లక్షల జీతం వచ్చి ఉన్నట్లయితే గత 2 సంవత్సరాలుగా 48 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కొత్త కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చినా ఈ 2 సంవత్సరాల జీతం అయితే రాదు కదా. సో తను ఒక రిజైన్ చేశాడా బయటికి పంపించాడా అన్నప్పుడు తన మీద తన కాన్ఫిడెన్స్ని పెంచుకున్న వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొంటాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అదే. తను ఒక పట్టిక వేసి కూర్చుని ఏ అంశాల్లో తను విఫలం చెందుతున్నాడో, ఏ అంశాల్లో తనకి పట్టుందో, ఏ అంశాలని తను విజయంగా ఆలోచించి చేయగలడో అది పట్టిక వేసుకుని ఆ పట్టికని తను అభివృద్ధి పరుచుకునే సాధన చేసినట్లయితే ప్రపంచమే తన కోసం ఎదురు చూస్తుంది. మనిషికి 4 రూపాలు ఉంటాయి. నాకు తెలిసిన నేను, నాకు తెలియని నేను, ఇతరులకు తెలిసిన నేను, ఇతరులకు తెలియని నేను ఉంటాను. సో నాకు తెలిసిన నేనులో నా లోపాలు ఏంటో నాకు తెలుసు కదా, అవి నేను సరిదిద్దుకోవచ్చు కదా, నన్ను నేను మెరుగుపరుచుకోవచ్చు కదా. ఎవరో ఏదో చేశారు కాబట్టి నా విలువ తగ్గదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ బాబుకి ఏం జరిగింది అన్నదాన్ని నేను ఇక్కడ చర్చించలేను. కానీ ఏమి జరిగినప్పటికీ కూడా తను తట్టుకుని ఎదిగేటువంటి ప్రోత్సాహం మీరు తల్లిదండ్రులుగా మీరు ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు మీరు యాడ్ అవ్వడం కానీ, మీరు కృంగిపోవడం కానీ, అభద్రత ఫీల్ అవ్వడం కానీ చేసినట్లయితే తనకి కూడా జీవితం పట్ల కొంత విముఖత వస్తుంది. అయ్యో నేను అమ్మ నాన్న బాధ పెట్టాను, తప్పు చేశాను అని. ఒకవేళ తన మీద తనకున్న మనోధైర్యంతో తను రిజైన్ చేసి ఉండొచ్చు, ఇంకో మంచి కంపెనీ ప్రయత్నం చేసి ఉండొచ్చు, అది రాకపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. జీవితం అనేది చాలా ఉందమ్మా, అతను ఎదుగుతాడు. ఎందుకంటే అతని దగ్గర టాలెంట్ ఉందంటున్నారు. మీరు ఇందాక ద బెస్ట్ స్టూడెంట్ అన్నారు కాబట్టి తప్పకుండా కంటెంట్ ఉంటుంది. మీరు కంగారు పడకండి, అతన్ని కంగారు పెట్టకండి, మీ కుటుంబం అందరినీ సంక్షోభంలోకి నెట్టకండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, 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 చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సుభాష్ని. నేను ఓకే మాట్లాడండి సార్ తోటి. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా, చెప్పమ్మా. సార్ నాకు పెళ్ళయ్యి 3 మంత్స్ దా అవుతుంది. చెప్పండి. కానీ మా హస్బెండ్ వచ్చేసి ఊరికే డౌట్ పడుతున్నారు. అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అది ఇది అని ఊరికే డౌట్లు పడుతున్నారు. కానీ మా అత్త మామ ఏం అలా అనడం లేదు. నాకు అలా నాకు చాలా నేను ఎంత చెప్పినా వారు నమ్మడం లేదు. రోజు నాకు క్లాస్ బాధగా నాకు ఎలా ఫేస్ చేయాలో అర్థం అవ్వడం లేదు సార్. ఓకే మా బంగారు తల్లి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి జస్ట్ 3 నెలలు అయింది అన్నావు కదమ్మా. 3 నెలలు అంటే ఇంకా 100 రోజులు కూడా పూర్తి అవ్వలేదు తల్లి. 100 రోజులు కూడా పూర్తి అవ్వనప్పుడు నీకు కొంత హోమ్ సిక్నెస్ ఉంటుంది, కొంత ఇంటికి దూరం అయ్యే ఆలోచన ఉంటుంది, కొత్త వ్యక్తుల మధ్య ఉండేటువంటి నీ పరిచయం కొత్తగా ఉంటుంది, అక్కడ నీ మాటలు తడబడతాయి, నీకు ఆందోళనగా ఉంటుంది, ఇవన్నీ సహజమే. అయితే నువ్వు ముందు అంగీకరించాల్సింది ఏంటంటే ఈ ఇంట్లో నేను శాశ్వతంగా ఉంటున్నాను, ఇది నా రక్షణ ప్లేసు, ఇది నా రక్షణ కవచము, నన్ను రక్షించడానికే నా భర్త ఉన్నాడు, నా అత్త మామలు మా అమ్మా నాన్నలాగా నన్ను చూసుకుంటారు. అలా ఎప్పుడైతే నువ్వు మెల్లిగా నీకు నువ్వు సజెషన్స్ ఇచ్చుకుంటూ వచ్చావో నీలో వాళ్ళ పట్ల ఉన్నటువంటి విముఖత తగ్గిపోతుంది. అంటే ఒక భయం తగ్గుతుంది. భయం ఎప్పుడైతే తగ్గిందో నువ్వు ఓపెన్గా నీకు వచ్చింది నువ్వు చెప్పగలుగుతావు. ఇప్పుడు నీ పేరేంటమ్మా అని ఎవరైనా అడిగితే భయపడతావా భయం లేకుండా చెప్తావా? భయం లేకుండానే చెప్తావు. ఎందుకంటే అది నీ పేరు కాబట్టి, అది నిజం కాబట్టి.
అదే నీ పేరు బదులు ఇంకో పేరు చెప్పాలనుకో నీకు కంగారు వస్తుంది, నీ మాటలు తడబడతాయి. అందువల్ల నిజాయితీ అనేది చాలా చాలా ముఖ్యం మానవ సంబంధాల్లో. అట్ ద సేమ్ టైం ట్రస్ట్ కావాలి, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఏర్పడాలి. కొత్తగా వచ్చిన వ్యక్తి నీ జీవితంలో కాబట్టి నీ మీద ఇంకా అతనికి స్పష్టత రాలేదు కాబట్టి నీ భాష వల్ల కానీ నువ్వు వాడే పదాల వల్ల కానీ నువ్వు పెరిగిన వాతావరణం వల్ల కానీ నువ్వు జీవిస్తున్న జీవన శైలి వల్ల కానీ కొంత అతనికి అర్థం కాకపోవడం వల్ల అది అనుమానం అని నువ్వు అనుకుంటున్నావు. అది అతనికి అర్థం కావటం లేదు, అర్థం కావట్లేదు కాబట్టి అర్థమయ్యేలా నువ్వు ప్రవర్తించు. అతనితో ఎంత సమయం ఉంటున్నావు, అతని ముందు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఇవన్నీ నువ్వు కానీ సరిదిద్దుకున్నట్లయితే తప్పకుండా. ఇంకా అదృష్టం ఏంటంటే నీకు మీ అత్తగారు మామగారు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. సో నీ టీంలో ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు, ఇంకా నీకు ప్రాబ్లం ఏంటమ్మా? హ్యాపీగా నీకు ఏ అంశాల్లో చిన్న చిన్న బాధ కలుగుతుందో మెల్లిగా వివరించి చెప్పు, దాన్ని కోపంగా చేయకు. ఎట్టి పరిస్థితిలో భర్తను దూరంగా మాత్రం పెట్టకమ్మా. చాలామంది స్త్రీలు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే వాళ్ళ కోపం వచ్చిన వెంటనే భర్తకు దూరంగా ఉంటారు, దాన్ని అలిగేయమంటారు. వద్దు, ఇప్పుడిప్పుడే బంధం బలపడుతున్నప్పుడు అతనితో రోజు మాట్లాడుతూ ఉండు, నచ్చింది చెప్పు, నీకు అర్థం కాంది తెలియదని అంగీకరించు. ఇక్కడ అహం అక్కర్లేదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, నీ ఈగో కోల్పోవడం కాదు, నాకు తెలీదు అని చెప్పడం. ఏమ్మా, అతను నిన్ను ఎన్నుకున్నాడు, ఏరుకుని పెళ్లి చేసుకున్నాడు, నువ్వు ఇష్టపడే వివాహం చేసుకున్నావు. సో కొనసాగించండి. పెళ్లికి ముందు ఏంటన్నది కాదు, పెళ్ళి అయిన తర్వాత ఎంత అన్యోన్యంగా ఉంటే అమ్మ నాన్నకి అంత సంతృప్తి ఉంటుంది. ఓకేనండి, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రశాంతి. ఓకే, మాట్లాడండి సార్ తోటి. సార్ నాకు 24 ఇయర్స్ సార్, నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు. ఓకే, అంటే మా చిన్న బాబుకి 4 ఇయర్స్, మా పెద్ద బాబుకి 7 ఇయర్స్. అయితే కొంచెం మిడిల్ క్లాస్ కంటే కొంచెం తక్కువ మేము. ఓకే, అయితే నాకు కొంచెం పనికి వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే నేను 10th క్లాస్ చదివాను, అయినా సరే వెళ్ళాలి అంటే మా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు, హస్బెండ్ కూడా నువ్వు పని వెళ్తే బాగుంది, ఏమేమి చేయాలని వస్తలు అని. అంటే నేను కొంచెం చూస్తా ఉంటాను, అయితే నువ్వే చేస్తావు అనేవాళ్ళే, కానీ నాకు నేను నిలబడాలి చెయ్యాలని మనసులో అది అవుతుంది. ఎప్పుడు నేను స్టెప్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేది సలహా ఇస్తారని. అమ్మా, మీ చదువు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే, మనిషి బ్రతకడానికి అనేక నైపుణ్యాలు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 187 రకాలుగా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. సో మీకు ఏ అంశం ఇష్టమో, ఏ అంశంలో మీరు రాణించగలరో ముందు దాన్ని చెక్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా మీ చదువులో కానీ మీ వైవాహిక జీవితంలో కానీ ఏ అంశాల్లో మీ యొక్క నైపుణ్యం బయటపడిందని మీ కుటుంబ సభ్యులు గుర్తించారో, ఇది నువ్వు బాగా చేస్తావు, ఇది నువ్వు ఇంకా బాగా చేసావు, ఇది అందరికంటే బాగా చేసావు అన్నారో, ఆ సందర్భాలన్నీ ఒక పట్టిక తయారు చేసుకోండి. అది మీలో ఉన్న నైపుణ్యం అన్నమాట. ఆ నైపుణ్యానికి జోడించి మరింత నైపుణ్యం పెంచుకుంటూ కొత్త అంశాన్ని ప్రారంభించండి. నాకు వచ్చు అన్నదాని నుంచి మీరు ముందుకెళ్ళడం వల్ల మీకు కొత్త విషయం అనేది ఒత్తిడి కలగదు, బాధ కలగదు, విరక్తి కలగదు. అలా ఎప్పుడైతే మీరు ప్రారంభించారో ఇంటి దగ్గర కూర్చుని కూడా ఎన్నో చేయొచ్చమ్మా. అందరూ ఉద్యోగానికి వెళ్ళాలనే లేదు. ఇకపోతే మీరు మీ బాడీ గురించో దేని గురించి ఏదో మాట్లాడారు, మాకు స్పష్టంగా వినపడలేదు. బట్ బేసికల్గా ఒక మనిషిని బాధ పెట్టాలంటే ప్రపంచం చేసే మొట్టమొదటి కామెంటు మన శరీరం మీదే చేస్తారు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, ఇలాంటి కామెంట్స్ అన్నీ మనుషుల మీద మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే జంతువులు వాటిని పట్టించుకోవు కాబట్టి. ఎవరేమనుకున్నా కూడా మీ సహజత్వాన్ని ముందు మీరు అంగీకరించండి. మీరు ఎలా ఉన్నారో మీరు అంగీకరించండి. ఒకవేళ మీకు అది అనంగీకారం అయితే, నేను ఇలా ఉండకూడదు అని మీకు అనిపించినట్లయితే, ఏం చేస్తే నేను మారుతాను అని ప్రశ్నించుకోండి. దానికి సంబంధించినటువంటి నిష్ణాతుల్ని కలవండి, సలహా తీసుకోండి, ఆచరించండి. ఎందుకంటే జీవితం మీది, జీవిత బాధ్యత మీది. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను లావుగా ఉన్నాను అని చెప్పడం వేరు, నేను లావుగా ఉన్నాను కాబట్టి పొద్దున్నే లేచి పరిగెత్తడం వేరు. ఒకటి నేను నమ్మడం, ఒకటి నేను జనాలకి చెప్పడం. జనాలకి చెప్పడం వల్ల సానుభూతి వస్తుంది కానీ ఫలితం రాదు. నేను పరిగెత్తడం వల్ల సహనుభూతి జరుగుతుంది, తద్వారా నాలో మార్పు వస్తుంది. సింపతి డజంట్ గివ్ ఎనీథింగ్, ఎంపతి విల్ ఎంకరేజ్ యూ. సో మీకున్నటువంటి కష్టాలు కానీ ఒక పట్టుకు వేసుకోండి, గతంలో మీరు సాధించిన విజయాలు పట్టుకేసుకోండి, దాని నుంచి మీ నైపుణ్యాన్ని బయటికి తీసుకురండి. చాలా కాన్ఫిడెంట్గా మీరు హ్యాండిల్ చేస్తారు తల్లి. ఓకే సార్, మనకి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో,
మేడం గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీ పేరు సార్? దుర్గా ప్రసాద్ మేడం. ఓకే, మాట్లాడండి సార్ తోటి. సార్ టీవీ చూడకుండా మాట్లాడండి. సార్ అదే మనం పెళ్ళి సంవత్సరాలు అవుతుంది సార్. ఏదండి? మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. ఓకే, అదే మా ఆవిడ గారు ఎప్పుడు ఉంటారు బీటైనా ఏడుస్తాను సార్, బాధపడుతున్నాడు దీనివల్ల. ఏడుపు అనేది ఒక భావం అండి, వాళ్ళలో కలుగుతున్న బాధని వాళ్ళు బయటికి వెళ్ళగక్కే విధానం. ఆ ఏడుపుని మీరు శబ్దంగా తీసుకున్నట్లయితే పిల్లల విషయంలో అయితే మనం కొడతాం, ఏడ్చిన పిల్లల్ని కొట్టి ఏడుపు ఆపాలని ప్రయత్నం చేస్తాం. పెద్దవాళ్ళు ఏడుస్తున్నట్లయితే వాళ్ళ అభిమానం మీద దెబ్బ కొడతాం, చీ ఇంత పెద్దనవయ్యో ఇలా ఏడుస్తావేంటి జనాలు చూస్తున్నారు అంటాం. బట్ ఓవరాల్గా ఏడుపు వెనకాల వాళ్ళకు జరుగుతున్న సంఘర్షణ ఏంటో తెలుసుకోండి. కూర్చోబెట్టి ఎందుకు ఏడుస్తున్నారు, ఏం కోల్పోయారు, ఎవరిని ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ స్థితికి వస్తున్నారో చూడండి. ట్రిగరింగ్ ఎఫెక్ట్స్ అంటాం, అంటే ఏడుపు అనేది శబ్దంగా కాకుండా ఆ శబ్దం వెనకున్న ఏడుపు వెనకున్న భావం, ఆ భావం వెనకాల వాళ్ళు పడుతున్న ఒత్తిడి మీరు నివారించగలిగినట్లయితే మీ భార్య గారు ఎప్పుడూ ఆడవరండి. ఏడుపు కూడా ఒక ఆసరా కోరుకోవడమే, నాకు ఇలా బాధ కలుగుతుందని చెప్పడమే. కొన్ని ఆమె మాటల్లో చెప్పలేక చర్యల్లో చెప్తూ ఉండవచ్చు. సో ఒకసారి దగ్గర తీసుకుని మాట్లాడండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్ తోటి. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నాకు 2-3 ఎకరాల పొలం ఉంది సార్. వెరీ గుడ్ సార్, చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. టీవీ చూడకుండా నేను లాస్ట్ ఇయర్ ఇల్లు ఓపెన్ కట్టుకునే దానికి గృహప్రవేశం చేశాను సార్. నేను ఓకే కట్టుకుంటా ఉన్నాను సార్, పూర్తి అయింది సార్. క్లాస్కి వచ్చేలేక డబ్బులు సార్ లేదు, టెన్షన్, ఇబ్బందిగా పడుకుంటే నిద్ర రావట్లేదు సార్, అదే భయంగా ఆందోళనగా ఉంది. ఎట్ చేయాలా ఏంది అది అని. శ్రీనివాస్ గారు తెలుగులో మీకు తెలిసిన పదాలన్నీ మీరు వాడేశారు, భయం, ఆందోళన, డబ్బు, టెన్షన్, ఏం వదిలేశారు. ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు తెలుసు శ్రీనివాసరావు గారు మీకు ఎంత స్థలం ఉందో, ఎంత ఇల్లు కట్టాలో. నో ప్లాన్ ఫెయిల్స్ బట్ మ్యాన్ ఫెయిల్స్ టు ప్లాన్. ప్రణాళిక వేసుకుని నేను ఎంత ఇల్లు కట్టుకోదలుచుకుంటాను దానికి ఎంత అని మీరు వేసుకున్నట్లయితే, మీరు ఆ ప్రణాళిక బద్ధంగా ఇల్లు కట్టుకున్నట్లయితే మీకు ఒత్తిడి కాదు. ఎప్పుడు కూడా మనకున్న సదుపాయాల్ని మనకున్న వనరుల్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. 1, నాకు ఇప్పుడు అవసరమైనది. 2, కొంచెం రిజర్వ్ ఎమర్జెన్సీ. 3, అవసరమైతే బయటికి ఇవ్వడానికి. అలా ఎప్పుడైతే మీ వనరులు మీరు పెట్టుకున్నారో, 1, మీకున్న సదుపాయాలతోటి మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు, అత్యవసరాల్లో రిజర్వ్ తీసుకుంటూ ఉంటారు, మీరెంత అవసరంలో ఉన్నా మీ కుటుంబీకులకి మీ దగ్గర వాళ్ళకి రిజర్వ్ ఫండ్ నుంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రిజర్వ్ ఫండ్ని అప్పుగా తెచ్చుకుని కూడా మీరు మీ జీవితాన్ని అప్పుడప్పుడు కొనసాగించవచ్చు అన్నమాట. సో మీకున్న బడ్జెట్ ఎంత, మీరు కడుతున్నది ఎంత, ఇవన్నీ ముందు మీరు ఒకసారి ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఒత్తిడి మీకు వచ్చేది కాదు. 2, ఇల్లు కట్టుకున్నారు, ఆస్తి మిగిలిందిగా, రూపాయి నోటు బదులు గోడొచ్చింది, దానికి మీరు భయం ఎందుకు పడతారు? నిద్ర ఎందుకు పట్టదు? శరీరానికి అలసట లేకపోతే నిద్ర పట్టదు. శరీరం అలసిపోయేలా మీరు పనిచేయాలి. శరీరం అలసిపోయినప్పుడు మీరు బస్సులో వెళ్తున్నా, చెట్టు కింద కూర్చున్నా నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంటే శరీరం అలసిపోవట్లేదు. దానికి మీరు ఆందోళన అని కొత్త పేరు పెట్టారు. కట్టాలి, కడతాము, గుమ్మం పెట్టాము, దానికి గడి పెట్టాలి అంటే డబ్బులు అవుతాయి, దానికి కంగారు ఎందుకు? ఇప్పుడు గుమ్మం తీసేయలేం కదా. సో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి స్పష్టంగా ఉన్నదేంటో చూసుకోండి. వీలున్నంతకు ఎక్కడెక్కడ మీరు ఖర్చులు తగ్గించగలరో, అంటే ఇంటర్నల్స్ ఏమేమైతే మీరు తర్వాత చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ పక్కన పెట్టండి. ప్రాథమిక అత్యవసరాలు మాత్రమే ఇంటికి మీరు ఏర్పరచుకున్నట్లయితే డబ్బు తక్కువ అని రాదు, మీకు ఒత్తిడి రాదు, ఆందోళన రాదు, నిద్ర హాయిగా వస్తుంది, కొత్త ఇంట్లో హాయిగా పడుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అలాగే మనం ఈ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. మీరు ఎప్పుడైనా సరే మీకు ఆత్మవిశ్వాసం తక్కువ అని మీరు అనుకుంటున్నట్లయితే దయచేసి మీ గత జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలని తీసుకుని ఒక పట్టిక రాయండి. ఆ పట్టికలో మీకు బాధ కలిగినవి రాయండి, మీకు ఆనందమైనవి రాయండి.
ఎప్పుడైతే మీరు ఆ పట్టిక తయారు చేశారో మీరు సాధించిన విజయాల పట్టిక ఒక పక్కన వస్తుంది, మీరు విఫలాలు చెంది అనుభవం పొందినవి కూడా మీకు వస్తుంది, రెండు మీకు ఉపయోగపడతాయి. సో ఈ రెండింటిని తీసుకున్నప్పుడు మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. నేను సైకిల్ దొక్కుతో 3 సార్లు కింద పడ్డాను, కానీ ఇప్పుడు చేతులు వేసి సైకిల్ దొక్కుతున్నాను. మీ నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు మీరు స్కూటర్ నేర్చుకుంటారు, తర్వాత స్కూటర్ కూడా చేతులు వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి చేయకండి, బట్ చెప్తున్నా అంటే మీరు చేసిన చర్యల ద్వారా మీకు వచ్చిన అనుభవమే మిమ్మల్ని ప్రోత్సహించడానికి కారణమవుతుంది. సో ఎప్పుడు కూడా మనిషి అభివృద్ధి చెందాలి అంటే ముందు తన గతాన్ని తను విస్మరించకూడదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. తెలుపుకు ఆపోజిట్ ఏంటి మేడం? తెలుపుకు ఆపోజిట్ ఏంటి? నలుపు. అందరూ నలుపు అంటారు. అవును. కాదు, తెలుపుకు ఆపోజిట్ నలుపు కాదు, అది మీ ఉద్దేశం మాత్రమే. ఇంకొకరిని అడిగితే తెలుపుకు ఆపోజిట్ ఎరుపు అంటారు, ఇంకొక మంది ఆకుపచ్చ అంటారు, ఒకళ్ళు బ్లూ అంటారు, ఒకళ్ళు పసుపు అంటారు. ఇవన్నీ మీ మీ అభిప్రాయాలు మాత్రమే. తెలుపుకు ఆపోజిట్ తెలుపు కానిది ఏదైనా. సో ఈ ప్రపంచంలో రెండే ఉంటాయి, నువ్వు, నువ్వు కాని ప్రపంచం. ఎస్, నాన్న తెలుపు, అమ్మ ఎరుపు, అన్నయ్య బ్లూ, అక్క పసుపు, వ్యతిరేకాలు కాదు, నువ్వు, నువ్వు కాని ప్రపంచం ఉంటాయి. సో నిన్ను నువ్వు కాపాడుకుని నీకేం కావాలో నువ్వు ఏర్పరచుకుంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. సో రెండే విషయాలు, ఒకటి నీ అంతర్గతం, ఒకటి నీ బహిర్గతం. బయట ప్రపంచం ఎంత నీకు ఒత్తిడి కలిగించినా, ఎవరి నీతో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నా ఉండకపోయినా, నీ పరిధిలోకి నువ్వు ఎంత తీసుకోగలవో తీసుకుని నీ విజయాన్ని నువ్వు పరంపర కొనసాగించినట్లయితే నీ ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది. కానీ ఒకళ్ళనే పెట్టుకుని వీళ్ళు నా శత్రువు, వాళ్ళు ఎదగలేకపోయాను, వీరి వల్లే నేను పైకి రాలేకపోయాను, వీళ్ళు నన్ను అనగదొక్కారు అనకండి. ఏ మొక్కని ఎవరు పాడు చేయరు, ఏ జంతువుని ఎవరు ఆపరు, కానీ అవన్నీ ఎదుగుతున్నాయి. ఎదగాలన్న కోరిక బలంగా మీలో ఉండడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే సార్, మన మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి మీ పేరు. నా పేరు నాగేశ్వరరావు, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడండి సార్ తోటి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి నాగేశ్వరరావు గారు. ఏమి లేదండి, ఇప్పుడు నేను నాకు 69 సంవత్సరాలు అండి. ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగా ఇబ్బంది ఉండిపోతున్నానండి. అలాగే మా పెద్ద అబ్బాయి బ్లైండ్ అండి. చిన్న అబ్బాయి ఏమో చదువుకున్నాడు, కష్టపడి తగ్గితే కష్టపడి బీటెక్ చదువుకున్నాడండి. బీటెక్ చదువుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ సలహా ఇచ్చింది కదండి, ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటాను, డబ్బులు ఏమంటే లేవంటున్నాడండి. అంటే ఆల్రెడీ హైదరాబాద్ లో కొనుక్కున్నాడండి, మనకు ఉండదు కదా, మీకు ఎందుకు అంటాడండి అది. ఓకే నాగేశ్వరరావు గారు, మీరు ప్రారంభించిన మొట్టమొదటి మాటలోనే ఇన్వైటెడ్ కామర్స్ ఏమీ లేదు అన్నారు. ఏమీ లేని దానికి మీరు అంత బోతద్దని ఎందుకు చూస్తున్నారు? మీ ఇద్దరు హాయిగా ఉన్నారు, 69 ఏళ్ళు, హాయిగా మీ దంపతులు ఆనందంగా ఉండండి. మీ పిల్లలు ఎక్కడుంటే వాళ్ళతో వాళ్ళని ఉండనివ్వండి. ఇల్లు కట్టి కొత్తగా వాళ్ళకి ఆస్తులు ఏర్పరచాలన్న ఆలోచన పక్కన పెట్టండి. మీకున్న దాంతో మీరు సంతృప్తి పొందితే కొత్తది మీకు ఇచ్చినా తృప్తి రాదు. మీకు ఏం కావాలో మీకు తెలియకపోతే ఏమున్నా మీరు ఆస్వాదించలేరు. సో మీ బిడ్డలు, వాళ్ళకి కావాల్సినటువంటి చేయూత మీరు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఎదిగారు, వాళ్ళకు కావాల్సిన వనరులు వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. మీరు ఇంకా ప్రశాంత రిటైర్మెంట్ లైఫ్లో ఉండండి. మీ అనుభవాన్ని, మీ జీవితాన్ని సమాజానికి ఉపయోగించండి. మీరు చేయాల్సింది చేశారు, ఎక్కడా మీరు లోపం మీ పిల్లలకి చేయలేదు కాబట్టి మీరు బాధపడక్కర్లేదు. మీ యొక్క తండ్రి పాత్రలో మీరు అన్నీ చెప్తున్నారు కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. తండ్రి పాత్రగా మీరు చేయాల్సింది చేస్తున్నారు కాబట్టి మీరు ఒత్తిడి ఫీల్ అవ్వక్కర్లేదు. సంతృప్తిగా ఉండండి. వాళ్ళు అమెరికాలో ఇల్లు కట్టుకుంటారో, రేపు సింగపూర్ ఇల్లు కట్టుకుంటారో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోనే కట్టుకుంటారో, హైదరాబాద్లోనే కట్టుకుంటారో, మీకైతే అక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కట్టుకుంటారు. మీరు ప్రశాంతంగా మీ స్థలంలో ఉండండి, హాయిగా చల్లగాలి పీల్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మనశ్శాంతి అదే. ఓకే సార్, ఆత్మవిశ్వాసం ఈ అంశం గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఇదండి వాళ్ళ కార్యక్రమం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.